కేసీఆర్ టీఆర్ఎస్ ఢిల్లీలో వరిదీక్ష చేపట్టింది ఈ వరిదీక్షలో కేసీఆర్ స్పష్టంగా త్రిముఖ వ్యూహం కనబడుతుంది మొదటి వ్యూహం ఏంటంటే ఢిల్లీ వేదికగా రైతాంగ ఉద్యమాలు జరిగాయి ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోవడము ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీతో సహా బీజేపీ మంచి విజయాలు సాధించడంతో కాస్తంత రైతాంగ ఉద్యమాలు వెనక్కు పడ్డాయి వాస్తవంగా ఒకవేళ ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ ఓడిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ రైతాంగ ఉద్యమం ఎగిసిపడేది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి ఇలాంటి డిమాండ్లు ఇప్పటికీ కూడా మిగిలే ఉన్నాయి కానీ ఎప్పుడైతే యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడము రా రాష్ట్ర రైతు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవడంతో సహజంగానే ఆ ఉద్యమం ఊపు తగ్గింది సో దీంతో రైతాంగంలో అశాంతి ఉంది ఆ వ్యవసాయ చట్టాలు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది కనీస మద్దతు ధర రావడం లేదు రైతాంగం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోంది రైతాంగంలో అశాంతి అలాగే ఉంది కానీ ఉద్యమంలో గ్యాప్ వచ్చింది ఈ స్పేస్ను అక్యుపై చేసడానికి ఒక అవకాశం కేసీఆర్కు ఈ వరి దీక్ష ధర వచ్చింది అఫ్కోర్స్ ఇది తెలంగాణ సమస్య కావచ్చు కానీ భారతదేశంలో ఉన్న రైతాంగ సమస్యలతో లింక్ అయి ఉన్న సమస్య ఎందుకంటే ఇది రైతు గిట్టుబాటు ధరకు కనీస మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు ఇలాంటి అంశాలతో సంబంధం ఉన్న అంశం అందుకే మీరు గమనించండి ఇందిరా పార్క్లో వచ్చి వ్యవసాయ చట్టాల వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నప్పుడు రాకేష్ టికాయత్ కేసీఆర్ను మన మోడీకి బీ టీమ్గా పేర్కొన్నారు అదే టికాయత్ వచ్చి టీఆర్ఎస్ దీక్షలో మద్దతు ఇచ్చారు అందువల్ల వ్యవసాయ చట్టాల రద్దు వెనక్కు తీసుకున్నాక రైతాంగ ఉద్యమంలో వచ్చిన తాత్కాలిక విరమణను ఆ స్పేస్ను అక్కుపై చేయడం ద్వారా తిరిగి రైతాంగ సమస్యల్ని ఒక జాతీయ ఎజెండాలోకి తీసుకురావడం అనేది కేసీఆర్ మొదటి వ్యూహంలాగా కనబడుతుంది రెండవ వ్యూహం ఏంటి అంటే జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా పాత్ర నిర్వహించడానికి కేసీఆర్ ముందుకొచ్చారు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అందులో కన్సిస్టెన్సీ లేకుండే ఈసారి కొంత కన్సిస్టెంట్గానే ముందుకొస్తున్నాడు సో ఈ ముందుకు రావడంలో కేసీఆర్ ఒక్కరే కాదు సామాజిక న్యాయం ఎజెండా పైన స్టాలిన్ ఒక ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం గురించి ఆ అంశంగా తీసుకొని మమతా బెనర్జీ మాట్లాడుతోంది అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు సోనియా గాంధీ కా అన్ని ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి ఆమె సమావేశాలు పెడుతున్నారు సో ప్రతిపక్షాలను ఐక్యం చేసేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందులో కేసీఆర్ ఒకరిగా చేరినప్పుడు ఒక స్పేస్ అనేది దొరకదు ఎందుకంటే ఆల్రెడీ మమతా బెనర్జీ స్టాలిన్ సోనియా గాంధీ ఇంతమంది ప్రయత్నం చేస్తుంటే అందులో ఒకరు కేసీఆర్ అవుతారో అందులో తెలంగాణలో పదిహేడు స్థానాలే ఉన్నాయి పదిహేడు స్థానాలున్న నాయకుడు జాతీయ రాజకీయాలను మొత్తం తన వైపు తిప్పుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే స్టాలిన్కు ముప్పై తొమ్మిది స్థానాలున్న తమిళనాడు ఉంది మమతా బెనర్జీకి నలభై రెండు స్థానాలున్న బెంగాల్ ఉంది కే కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లలో బీజేపీతో ముఖాముఖి అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి పార్టీగా నాయకుడిగా ఉన్నారు ఇలాంటి సమయంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని ఐక్యం చేసే కార్యాచరణ చేపట్టినప్పుడు రైతాంగ సమస్యలు ఎజెండాగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడడం ద్వారా ఒక గుర్తింపును జాతీయ రాజకీయాల్లో తెచ్చుకోవడానికి కేసీఆర్ అవకాశం ఉంటుంది సో ఈ వ్యూహం కూడా రహస్యమేం కాదు నిన్న కేసీఆర్ చేసిన ఉపన్యాసం చూసినా ఢిల్లీలో వెలిసిన పోస్టర్లను చూసినా మనకి ఇది అర్థమైపోతుంది సో మోడీ వ్యతిరేక పోరాటాన్ని ఒక విస్తృతమైనటువంటి జాతీయ అజెండా ఆధారంగా నిర్వహించటానికి ఒక ప్రయత్నం ఒక అవకాశం ఏర్పడింది మూడవది రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా కేసీఆర్ను సవాల్ చేస్తోంది కనుక ఆ బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఒక రైతాంగం అనేది కీలకమైన సమస్య ఎందుకంటే కేసీఆర్ నిజమే కదా వరి వేయొద్దని చెప్పాడు వరి వేస్తే యాసంగిలో నూకలు వస్తాయి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అందువల్ల పార్ బాయిల్డ్ రైస్ తప్ప మరో మార్గం లేదు కేంద్రం బాయిల్డ్ రైస్ కొనంటోంది అందువల్ల మీరు వరి వేయకండి ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని పదే పదే కేసీఆర్ చెప్పాడు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా చేయాల్సింది ఏంటి మీరు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏమంటున్నారు ఈ ప్రత్యామ్నాయ పంటలకు మీరు బోనస్ ఇవ్వండి ఈ ప్రత్యామ్నాయ పంటలకు కొనుగోలు కేంద్రాలు తెరవండి ఈ ప్రత్యామ్నాయ పంటలకు మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి అది నూనె గింజలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు ఈ ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతు మారటానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని ప్రభుత్వం పేరు పోరాడాలి కానీ ప్రతిపక్షాలు అలా పోరాడకుండా వరే వేయండి ఎట్లా కొనడో చూస్తాం తల వంచైనా కొనిపిస్తాం మీరు వరే వేయండి కాళేశ్వరం కట్టింది వరి వరి వేయకుండా ఉండటానికి కాని మొదలుపెట్టారు కాళేశ్వరం వరి కొరకు కడతారా ఎక్కడైనా ఒక పంట కొరకు ప్రాజెక్టులు కడతారా ప్రాజెక్టులు కట్టేది నీళ్ళ కొరకు కడతారు ఆ నీళ్ళతో ఏ పంట అయినా పండించవచ్చు మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే ఆ పంట పండించాలి కానీ కాళేశ్వరం కట్టినాం కదా అని నేను ధర రాకపోయినా వరే పండిస్తా అంటే అర్థం ఉంటుందా కానీ ప్రతిపక్షాలు ఈ పని చేయకుండా వరి కొనిపిస్తామని మొదలుపెట్టారు ఇప్పుడు కొనాల్సిన సమయంలో మాకే సంబంధం కేసీఆర్ కొనాలి అంటున్నారు అయ్యా కేసీఆర్ కొనొద్దు కొనలేను వెయ్యొద్దని చెప్పిండు వేయమని చెప్పిన వాళ్ళు అప్పుడు మాకే సంబంధం అని అప్పుడే కూరుకుని అయిపోయింది దళితులు ఏస్తున్నారు లేకపోతే వేయకపోతున్నారు అప్పుడు కొనవని చెప్తుంది కొన అప్పుడు వేయమని చెప్తుంది ఇప్పుడు వేయమన్న తర్వాత కేంద్రం కొనంట ఉంది ఏం చేయాలి కేంద్రం కొననంటుంది వేయకండి అని తను బాధ్యతనా కేంద్రం కొనమని చెప్పినా మీరు వెయ్యండి అని చెప్పిన వారి బాధ్యతనా అందువల్ల రాష్ట్రంలో బీజేపీకి కళ్ళం వేస్తానికి కూడా ఇది ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇష్యూ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాలా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించాలా ఇద్దరినీ వ్యతిరేకిస్తే ఏం మాట్లాడాలో అర్థం కానీ అయోమయంలోకి కాంగ్రెస్ వేయబడింది సో అందువల్ల ప్రతిపక్షాలను డిజామ్ చేయడం కూడా ఇందులో వ్యూహంలో భాగం అయితే ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది వ్యూహానికి వ్యూహం బాగానే ఉంది ఆన్ పేపర్ కానీ ఛాలెంజ్ వస్తుంది అంటే వ్యవసాయ చట్టాలపైన ఏడాదికి పాటు రైతులు పోరాడుతున్నప్పుడు కేసీఆర్ వెళ్ళి రైతాంగ పోరాడటం మద్దతుగా ఒక్కరోజు మాట్లాడలేదు హైదరాబాదులో ఒక్కరోజు ధర్నాలు చేశారు తర్వాత మళ్ళీ అమిత్ షాను మోడీని కలిసాక ఏడాది పాటు వ్యవసాయ చట్టాలపైన జరిపిన పోరాటంలో ఎక్కడా టీఆర్ఎస్ పాల్గొనలేదు సడన్గా హుజురాబాదు ఉప ఎన్నిక తర్వాత ఈ వ్యవహారం మొదలైంది దుబాకతో స్టార్ట్ అయ్యి సో ఎందుకు మరి వ్యవసాయ చట్టాలపైన రైతులు ఢిల్లీ వేదికగా అంత పెద్ద పోరాటం జరిపినప్పుడు ఎక్కడ పోయారనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పక తప్పదు రెండవది ఏమవుతుంది అన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో మీరు ఇలా రైతు ఇష్యూస్ ఆధారంగా ఐక్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదే ప్రయత్నం ఇతరులు కూడా చేసినప్పుడు అది కూడా ఇష్యూస్ పైన ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ముఖ్యమంత్రులు పదిహేనవ ఫైనాన్స్ సంఘం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సమయంలో రాష్ట్రాలకు హక్కులకు భంగం వెళ్తోంది ట్వంటీ లెవెన్ సెన్సెస్ ఆధారంగా రాష్ట్రాలకు వనరుల పంపిణీ చేస్తే నష్టమవుతుంది అని రైజ్ చేస్తే తెలంగాణ ఆర్థికమైన ఆదరు కాలేదు కరోనా టైంలో కూడా మోడీ పైన ప్రశ్నలు ఏమని ఎత్తితే కేసీఆర్ మోడీని సమర్థించాడు సో ఇవన్నీ కూడా మర్చిపోలే కదా ప్రజలు సో అప్పుడేమో ఇష్యూస్ ఆధారంగా అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిపారు జరిపినప్పుడు మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు పినరాయి విజయన్ వీళ్ళు వెళ్ళిపోయి మద్దతు పలికారు కానీ కేసీఆర్ వెళ్ళలేదు మరి గవర్నర్లు ఇవాళ గవర్నర్ పైన మేము పెద్ద పోరాటం జరుపుతాం అందరికీ కలిసినామని అంటున్నారు సో అలాగే ఇతర పార్టీలు కేసీఆర్ మిత్రపక్షాలు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అది అఖిలేష్ యాదవ్ కానీ మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ వెళ్ళి ఎక్కడా వారికి మద్దతుగా ప్రచారం చేయలేదు ఆఖరికి డిఎంకే పార్టీ కార్యాలయ ప్రారంభానికి వెళ్ళలేదు సో ప్రతిపక్షాల వివిధ ప్రజా సమస్యల పైన కేంద్రంపై పోరాడినప్పుడు కేసీఆర్లో లేదు కానీ నేను పోరాడినప్పుడు అందరూ రావాలి అనేటువంటి ప్రశ్న ముందుకొస్తుంది ఇక మూడవది రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా మొదలైన తర్వాతనే బీజేపీ పైన పోరాటం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం మొదలైంది కానీ అంతకుముందు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కేసీఆర్ ఎందుకు పోరాడలేదు సో డిసెంబరు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్ వేదికగా జాతీయ ప్రతిపక్షాల సదస్సు పెడతానన్నాడు ఎందుకు పెట్టలేదు ఇలాంటి ప్రశ్నలకు మాత్రం కేసీఆర్ దగ్గర సంతృప్తికరమైన సమాధానాలు లేవు వ్యూహాలు బాగానే ఉన్నాయి కానీ ఆ వ్యూహాలు సక్సీడ్ కావాలంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి కదా